పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సాగునీటి వనరులపై ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులు మంత్రికి వివరించారు. వంశధార ప్రాజెక్టుకు సంబంధించి అత్యవసరంగా కావాల్సిన షీటర్స్, లస్కర్ సమస్యలను వెంటనే పరిష్కరించుటకు ప్రతిపాదనలు పంపించాలని మంత్రి అనిల్ యాదవ్ అధికారులను ఆదేశించారు. 87-88 ప్యాకేజ్ పనులను వేగవంతం చేసి డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. ఈ సమావేశానికి ప్రత్యేక అతిథులుగా హాజరైన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, ప్రాజెక్టులను పూర్తి చేయటకు అవసరమైన నిధులను నివేదికలు తయారు చేసి వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, వంశధార కాలువ పనులు రెండు వైపులా త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఈరోజు శ్రీకాకుళానికి సంబంధించి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నార్త్ కోస్ట్ ప్రాజెక్ట్స్ అన్ని యుద్ధ ప్రాతిపద మీద వార్ ఫుటింగ్ మీద అన్నీ కూడా కంప్లీట్ చేయమని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ప్రతి రివ్యూలో కూడా నేరేడ్ బ్యారేజ్ మీద తొందరగా పర్స్యూ చేయండి, అవసరమైతే ఒరిస్సా సీఎంకి కూడా లేఖలు రాయటం జరిగింది, అవసరమైతే కలుద్దామని. కానీ కోవిడ్ కారణాల వల్ల రకరకాల కలవలేకపోయారు. ఈరోజు వంశధార ట్రిబ్యునల్లో కూడా నేరేడ్ బ్యారేజ్ కట్టమని ఒక పాజిటివ్, కట్టుకోవచ్చు అని ఒక పాజిటివ్ ఇది ఇవ్వటం, తీర్పు ఇవ్వటం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు శ్రీకాకుళానికి సంబంధించి అందరం కూడా ఈరోజు నేరేడ్ బ్యారేజ్ సంబంధించి ప్రాంతానికి రావడం జరిగింది. ఇంకా కూడా రిజర్వాయర్ సంబంధించి కూడా ఇంకెక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమాలు అందులో తప్పకుండా ఏదైతే ఒరిస్సాకి సంబంధించి అక్కడున్న ప్రాంత ప్రజలు కూడా ఆ ప్రాంతంలో ఉన్న 1-2 ఊర్ల వాళ్ళు ఏదైతే మేము ఈ బ్యారేజ్ వాళ్ళు ఇబ్బంది పడతామని అనుకుంటున్నారు వాళ్ళు కూడా మమ్మల్ని కలటం జరిగింది. వాళ్ళ గ్రీవెన్స్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా మాకు ఇది సాయం చేయండి, మేము కూడా దానికి సంతోషంగా ఉంటామని చెప్పి వాళ్ళు కూడా రావటం శుభపరిణామం. సో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వీటి మీద ఇప్పటికీ కూడా ఫస్ట్ అప్రూవల్కి కూడా తొందరలో క్లియరెన్స్ ఇస్తాం, అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి అంతా కూడా రెడీగా ఉంది. నేరేజ్ బ్యారేజ్ కట్టేదానికి ఎంత అవసరమో మొత్తం అంతా కూడా అన్నీ కూడా తొందరలోనే భగవంతుడి దయ వల్ల పూర్తి చేసుకొని ఈ సంవత్సరమే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని శంకుస్థాపన చేసుకొని ఈ 2024 లోపలే దీన్ని కూడా పూర్తి చేసుకొని శ్రీకాకుళం జిల్లాకి, ఎందుకంటే దీనివల్ల బ్యారేజ్ ద్వారా ఈ వంశధార ద్వారా దాదాపు 100 TMCలు నీరు ప్రతి సంవత్సరం సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. మన వాటా కింద ఈ రాష్ట్రం ఒరిస్సాకి మన వాటా కింద వచ్చే 57 TMCల్లో కూడా మనం కేవలం 20-25 TMC మాత్రమే వాడుకుంటా ఉన్నాం. ఈ బ్యారేజ్ కానీ కట్టుకొని రిజర్వర్ అన్ని కూడా ఇంకొక 20-25 TMC అదనంగా మన కోట ఏదైతే 58 TMC ఉందో అది పూర్తిగా వినియోగించుకోవచ్చు. ఇదే కాకుండా కూడా అన్ట్యాప్డ్ ఇంకో 40-50 TMCకి సముద్రంలోకి పోయి దాన్ని కూడా ప్రణాళికబద్ధంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యారేజ్ కట్టడం వల్ల 2.5 లక్షల ఎకరాలు మన ప్రాంతానికి, వాళ్ళ ప్రాంతానికి కూడా ఇంకొక 50,000 ఎకరాలకి వాళ్ళ ప్రాంత రైతాంగానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ బ్యారేజ్ వల్ల 3 లక్షల ఎకరాలకి ఈరోజు నేరుగా నీరు అందించే కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండాలని ఆలోచన చేసి అన్ని ప్రాంతాలకు సంబంధించి ప్రాజెక్ట్స్ కట్టారో, ఈరోజు ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క ప్రాంతానికి సంబంధించి ఎక్కడ కూడా నీళ్ళన్నీ కూడా కరెక్ట్గా కూడా ప్రాజెక్ట్స్ ఉండాలి అని చెప్పి ఈరోజు అన్ని ఎస్పీవీస్ని తీసుకురావటం కానీ, రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, కృష్ణాకు సంబంధించి కానీ అన్ని ఎస్పీవీస్, పల్నాడుకి సంబంధించి కానీ ఎస్పీవీస్ ఇంత రెడీ చేసి పూర్తిగా అన్ని ప్రాంతాలకు కూడా సమూలంగా కూడా అన్ని ప్రాంతాలు సస్యశ్యామలు ఇవ్వాలని తీసుకుంటున్న నిర్ణయం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ను కూడా ఈ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేయబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ అన్నీ కూడా మంచి జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్షాలు బాగా పడుతున్నాయి, నీళ్లు కూడా పుష్కలంగా అన్ని ప్రాంతాల్లో కూడా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. సో ఇది కూడా ఆయన హయాంలో ఈ బ్యారేజ్ను కూడా కంప్లీట్ చేసుకునే కార్యక్రమం ఖచ్చితంగా అవుతుంది అని నమ్ముతూ ఈ సంవత్సరమే భగవంతుడు అన్నీ కానీ కరుణిస్తే ఈ సంవత్సరమే దీన్ని శంకుస్థాపన చేస్తాం. R&R ఇన్స్టిట్యూట్కి సంబంధించి కూడా స్థానిక అధికారులు కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారు, ఒరిస్సా ముఖ్యమంత్రి గారిని కూడా తొందరలో అపాయింట్మెంట్ అన్నీ కూడా కుదిరితే కూడా కలిసి వాళ్ళ గ్రీవెన్సెస్కి సంబంధించి పూర్తిగా కూడా ఎవరికి కూడా అన్యాయం చేయకుండా పూర్తిగా కూడా కట్టే బాధ్యత చేస్తామని చెప్పి తెలియజేస్తాం. in the and link December. Rajasekhar Reddy to any minor possession problems. Minor, sir. Collector, joint collector. Other than that, agents are. 87, 88 agency. 88. The way sir, but while accept sir. Arrest pending kalla. No basis. No responsible. हाँ sir. 88. 87. The hours and rental complete. Gaming. And link. Medicine. Link लेना है. Endowments, endowments, which are actually given. There are two things: endowments, which are